ఆర్టీసీ బస్సులు ఎప్పుడు రోడ్డెక్కుతాయి? అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు తిరగబోతున్నాయా లేదా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. వాస్తవానికి అంతర్రాష్ట్ర బస్ సర్వీసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ అధికారుల మధ్య ఒక చర్చ జరగాల్సి ఉంది. కాకపోతే అది అనుకోకుండా వాయిదా పడింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే రోజుకి దాదాపు 60,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి కాస్త అటు ఇటుగా. సో ఇటువంటి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నడపాల్సిన అంతర్రాష్ట్ర బస్ సర్వీసులకు సంబంధించి ఇరు రాష్ట్ర అధికారులు ఒక చర్చ జరిపిన తర్వాత ఈ అంతర్రాష్ట్ర సర్వీసులు ఎప్పటి నుంచి తిప్పాలి అనే దాని మీద ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవానికి గత కొద్ది రోజులుగా తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 256 సర్వీసులు నడుపుతాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఒక ప్రతిపాదన పంపించింది. ఆ మధ్యన జూన్లో దానికి సంబంధించిన చర్చలు జరిగాయి. అయితే మరొక విడత చర్చలు జరిగిన తర్వాత అంతర్రాష్ట్ర సర్వీసులు నడుపుతాము అని చెప్పి అప్పట్లో అధికారులు ప్రకటించారు. అయితే ఈ టైంలో అనుకోకుండా బస్ భవన్లో కరోనా కలకలం సృష్టించడం, బస్ భవన్లో ఉన్న కొంతమందికి కరోనా రావడం, ఈ నేపథ్యంలో తాజాగా జరగాల్సిన చర్చలు మళ్ళీ వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ చర్చలు జరిగితే కానీ అంతర్రాష్ట్ర సర్వీసులు స్టార్ట్ అవ్వవు, మొదలు కావు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఒక వారం రోజుల దాకా అయితే చర్చలు నడపడానికి జరపడానికి సిద్ధంగా లేరు ఇరు రాష్ట్ర అధికారులు. అయితే ఒక వారం తర్వాత ఖచ్చితంగా చర్చలకు కూర్చోవడానికైతే ఇరు రాష్ట్ర అధికారులు అంగీకరించారు. ఎందుకంటే మరొక వారం రోజుల్లో ఈ అన్లాక్ 3.0 కూడా అంటే లాక్డౌన్ కూడా ముగిపోతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్ర అధికారులు మళ్ళీ చర్చించుకొని ఈ అంతర్రాష్ట్ర సర్వీసులు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది అనేది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది 256 సర్వీసులు నడపడానికి. అలాగే తెలంగాణ ప్రభుత్వం అంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఇటు తమిళనాడు నుంచి అయితే మాత్రం బస్సుల్ని అంగీకరించమని చెప్పి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పేసిందంట. మహారాష్ట్ర నుంచి కేసులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కాకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సర్వీసులు ఏమన్నా తిప్పేందుకు ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే రహదారి మీద కొన్ని ఆంక్షలు అయితే తొలగించారు కాబట్టి అంత నియమ నిబంధనలు అంత పర్టికులర్గా కఠినమైన నిబంధనలు అయితే ఏమీ లేవు. కాబట్టి ఈ బస్సు సర్వీసులకు కూడా అనుమతిస్తే దాదాపు ఆర్టీసీ అంటే మరి ప్రైవేటు బస్సులకు మళ్ళీ అనుమతిస్తారా లేదనేది క్లారిటీ లేదు. ఆర్టీసీ మాత్రం ఒప్పందం కుదుర్చుకుంటే ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు సఫలీకృతం అయితే అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ సర్వీసులు నడుపుతానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అయితే చెబుతోంది. సో ఈ రవాణా సంస్థల మధ్య జరిగే ఒప్పందాలు ఒక వారం రోజుల తర్వాత జరిగే ఒప్పందాల తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? సుముఖంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది కాబట్టి బస్సులు నడపడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరిస్తే తొలి విడతలో ఒక 100 సర్వీసులు, తర్వాత ఇంకొక 100 సర్వీసులు, మొత్తం 256 సర్వీసులు నడపడానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెబుతోంది. ఒక వారం రోజుల తర్వాత క్లారిటీ వస్తుంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక వారం తర్వాత నుంచి ఎప్పుడైనా ఆర్టీసీ బస్సులు తిరిగే అవకాశం ఉంది అనేది అంటే మొత్తం మీద సెప్టెంబర్లో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు సిద్ధపడుతున్నారు ఇరు రాష్ట్రాల అధికారులు అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం. చూడాలి అప్పటి వరకు ఏం జరుగుతుంది అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.